మొట్టమొదట నిన్న నేను మరి సోదరుడు బల్కాసుమన్ గారితో కలిసి ఢిల్లీకి పోవడం జరిగింది. ఢిల్లీలో మన పార్టీ సీనియర్ నాయకురాలు మరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని తీహార్ జైల్లో వారిని పరామర్శించడం కూడా జరిగింది. మరి నిజంగా ఒక తల్లి, ఒక మహిళా నాయకురాలు, ఒక కూతురు జైల్లో ఉన్నప్పుడు సాధారణంగా అయితే మరి కుటుంబాల స్థితిగతులు, లేకపోతే పిల్లలు ఏం చేస్తున్నారు, లేకపోతే ఇంకా మిగతా కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలే మరి ములాఖాతులో వస్తాయి. కానీ మీరందరూ నిజంగా నమ్మండి మిత్రులారా, కల్వకుంట్ల కవిత గారు ఒక్క విషయం కూడా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడకుండా ఒక విశాలమైన తెలంగాణ కుటుంబం గురించే వారు మాట్లాడింది. మన ఉద్యమం ఏ విధంగా నడుస్తా ఉన్నది, మనం ఏ విధంగా రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏ విధంగా గెలవాలి, పార్లమెంటు ఎలక్షన్లు ఏ విధంగా అయినాయి, ఏ విధంగా మనకు ఓట్లు రాబోతున్నాయన్న విషయాల మీద మాత్రమే వారు మాట్లాడడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా అడిగినట్టుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కూడా వారు మరి మా ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరడం జరిగింది. నిజంగా చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు చాలా మంది కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటారు, కానీ కల్వకుంట్ల కవిత గారు ఏమాత్రం భయపడకుండా, తొనకకుండా, బెదరకుండా ధైర్యంగా మీరందరూ ముందరికి పోవాలి. ఈ దాడులు ఈ జైళ్లలో ఉండడం తెలంగాణ ఉద్యమానికి కొత్త కాదు. 1948 సాయుధ రైతాంగ పోరాటం నుంచి నేటి వరకు కూడా తెలంగాణ పోరాటాల గడ్డ మనం భయపడే అవసరం లేదని మరి వారు మా అందరికి కూడా చెప్పడం జరిగింది మిత్రులారా. మరి అదే స్ఫూర్తితోని ఈరోజు పర్కాలలో మరి మన ఇంత గొప్ప చరిత్రాత్మకమైన సమావేశం చల్ల ధర్మారెడ్డి గారి దక్షిణ జరుపుకుంటున్నాం. మిత్రులారా, పరకాలంటేనే ఇంతమంది సోదరుడు రాకేష్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పిండ్రు. మరి దక్షిణ భారతదేశంలో జలియన్ వాలా బాగ్ లాంటి ఒక గొప్ప ప్రశస్తి పరకాల ప్రాంతానికి ఉన్నది. పరకాలలో మరి సెప్టెంబర్ 2 నాడు 17 మంది ఈ తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేసే క్రమంలో అమరులైన 150 మంది గాయాల పాలైంది. అలాంటి ఒక గొప్ప పరకాలలో ఆ ప్రాంతంలో మరి పుట్టిన బిడ్డ రాకేష్ రెడ్డి. ఇలా ఆయన ప్రొఫైల్ చూడండి, ఎంత చక్కగా మాట్లాడిండు. మరి మిగతా అభ్యర్థులు తీన్మార్ మల్లన్నతో సహా ప్రేమేందర్ రెడ్డి ఈ విధంగా మాట్లాడగలడా చెప్పండి, మాట్లాడగలడా? ఇంపాసిబుల్. అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్ని మెతుకులు తీసుకోవాల్సిన అవసరం లేదు, కేవలం 2 మెతుకులు చాలు. ఆయన మాట్లాడిన మాటలు, ఆయన కళలు, ఆయన ప్రాపంచిక దృక్పథం, అదేవిధంగా ఆయన వాడిన భాష, ఒక్కసారి చూడండి ఆయన ఏం చేయబోతున్నాడు ఈ ప్రాంతానికి మనం గెలిపిస్తే. ఈరోజు పట్టభద్రుల సమావేశం జరుగుతూ ఉన్నది. పట్టభద్రులకు ప్రతినిధిగా లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూర్చునే వ్యక్తి రేపు ఆ ఫ్లోర్లో ఏం మాట్లాడతాడనే దాని మీదనే ఈరోజు మనం ఎవరికి ఓటేయాలనే విషయం డిసైడ్ చేసుకోవాలి. వాస్తవం మరి రోజు క్యూన్యూస్ లో మీరు చూస్తున్నారు, ఇలాంటి భాష క్యూన్యూస్ లో వాడబడుతుంది, ఇలాంటి వ్యక్తుల మీద మరి పదప్రయోగం ఉంటుంది అనేది మీరు ఒకసారి చూడండి. ఇలాంటి భాష, ఆ భాష ఎక్కడి నుంచి వస్తున్నది, ఆ భాష వెనుకున్న సంస్కృతి ఏంది అనేది కూడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నేను ఇంతకుముందే తీన్మార్ మల్లన్న గారి అఫిడవిట్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్నా. నేను చూసిన 56 కేసులున్నాయి. 50 పట్టభద్రుల ప్రతినిధి 56 కేసులతోని మరి చట్టసభల్లోకి ఎంటర్ అయితే ఏ విధంగా ఉంటుంది? ఇదేవో ఉద్యమానికి, ఒక మహోద్యమానికి సంబంధించిన కేసులు అయితే మీరు ఆలోచించవచ్చు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు వందలాది కేసులు ఉద్యమకారుల మీద పెట్టిండ్రు, కానీ ఈ కేసులు అవి కాదు. ఈ కేసులు ఒకసారి చూస్తే 56 కేసులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన కేసులు ఇవన్నీ. ఈ 56 కేసుల ప్రొఫైల్ తీస్తే క్రిమినల్ ఇంటిమిడేషన్, అదేవిధంగా డిరాగేటరీ కామెంట్స్ అంటే వ్యక్తులను అసభ్యంగా మాట్లాడడం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని, 3వది ప్రజల లోపల భయాందోళనలు రేకెత్తించడం, 4వది మహిళల బొమ్మలు, మహిళా నాయకురాల బొమ్మలు మార్పు చేసి వాటిని యూట్యూబ్లో ప్రచురించి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం,
దాని మీద కేసులు అయినాయి. అదేవిధంగా ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేయడం, దాని మీద కేసులు అయినాయి. అదేవిధంగా ఒక కమ్యూనిటీ యొక్క మనోభావాలను దెబ్బతీయడం, దాని మీద కేసులు అయినాయి. అదేవిధంగా ఎక్స్టార్షన్ అంటే మెడ మీద కత్తి పెట్టి డబ్బులు గుంజడం, దాని మీద కేసులు అయినాయి. అదేవిధంగా సూసైడ్కు ప్రమోట్ చేయడం అంటే వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడేలా ప్రేరేపించడం, దాని మీద కూడా కేసులు అయినాయి. నిజంగా పట్టభద్రుల ప్రతినిధి ఇలాంటి కేసులు పెట్టుకొని చట్టసభలో కూర్చోవాలని మీరు అనుకుంటున్నారా? గట్టిగా చెప్పండి. ఆకలైతున్నదా? ఆకలైతున్నదా? ఇట్లాంటి అభ్యర్థి కావాలనా? మీకు కావాలా? మిత్రులారా, ఇంకా మరోవైపు రాకేష్ రెడ్డి, నేను ప్రేమేందర్ రెడ్డి గురించి మాట్లాడి నా సమయాన్ని వేస్ట్ చేసుకోను, నా విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోను. రాకేష్ రెడ్డి గురించి మాట్లాడదాం. ఈయన చదివిన ఇన్స్టిట్యూట్ చూడండి, తల్లిదండ్రులు వంగపాడులో రైతు కుటుంబం. ఈయన విజ్ఞాన్ యూనివర్సిటీలో, విజ్ఞాన్ కాలేజీలో చదువుకున్నాడు. స్టేట్ ర్యాంకర్, స్టేట్ ర్యాంకర్. మన ప్రతి తల్లి బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు నా బిడ్డ అందరికన్నా బాగా చదవాలనుకుంటాం. ప్రతి తల్లి తండ్రులు గర్భం నుంచి బిడ్డ బయటకు వచ్చిన వెంటనే ఈ బిడ్డ ఒక గొప్ప పాఠశాలలో చదవాలి, మనను పేదరికం నుంచి విముక్తి చేయాలి. పేదవాళ్ళు అయితే మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలి, మన గౌరవాన్ని నిలబెట్టాలి, అందరి నోట్ల నానాలి ఒక మంచి వ్యక్తిగా అనుకుంటారు. ఈరోజు ఆయన స్టేట్ ర్యాంకర్గా 10th క్లాస్లో పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్లో పాస్ అయ్యాడు స్టేట్ ర్యాంకర్గా. అక్కడి నుంచి ఈయన మామూలు కాలేజీకి పోలేదండి, బిట్స్ పిలానీకి పోయాడు. అంటే ఐఐటీల తర్వాత ఈ దేశంలో ఏదైనా గొప్ప యూనివర్సిటీ ఉన్నదంటే అది బిట్స్ పిలానీ మాత్రమే. దానికి కేవలం 2 క్యాంపస్లు ఉన్నాయి ఈ దేశంలో, ఒకటి పిలానీ రాజస్థాన్, రెండవది హైదరాబాద్. బిట్స్ పిలానీ మదర్ క్యాంపస్లో చదివాడిన రాజస్థాన్లో, మామూలు విషయం కాదు. నేను అందుకరకే చెప్పిన, ఒక విద్యాలయం యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే అందులో చదివిన విద్యార్థులు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడున్నారనేదే విద్యాలయం యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఆ బిట్స్ పిలానీలో చదివిన స్టూడెంట్స్, నేను ఒక్కరిని కలిసిన, అందరిని కలవలేకపోయినా కానీ రాకేష్ రెడ్డి కాకుండా ఒక ముగ్గురిని కలిసిన. నేను పోయిన సంవత్సరం అమెరికా పోయినా, అమెరికా పోతే అక్కడ ప్రశాంత్ పాలకుర్తి అని మన తెలంగాణ బిడ్డనే, మహబూబాద్ ప్రాంతంలో పుట్టిండు ఆయన, ప్రశాంత్ పాలకుర్తి. వాళ్ళ సిస్టర్ పునీత సాగర్ నా క్లాస్మేట్, నాకన్నా 1 ఇయర్ సీనియర్, అగ్రికల్చర్ యూనివర్సిటీలో. ఆ ప్రశాంత్ పాలకుర్తి ఆయన ఇంటికి పోతే నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అమెరికాలో బోస్టన్ మహానగరంలో ప్రశాంత్ పాలకుర్తి 3 ఎకరాల విశాలమైన ప్రాంతంలో పెద్ద మ్యాన్షన్ కట్టుకున్నాడు, బంగళా. మామూలు కుటుంబం నుంచి వచ్చాడు, బిట్స్ పిలానీలో చదువుకున్నాడు. బిట్స్ పిలానీలో చదువుకొని పెద్ద బంగళా కట్టుకున్నాడు. అసలు నువ్వు ఇనికి ఇంత ఆశ ఎక్కడ వచ్చిందంటే, రాత్రింబవళ్ళు కష్టపడ్డా నేను, బిట్స్ పిలానీలో చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చిన నేను, $700 మిలియన్లకు నా కంపెనీని అమ్మిన, వచ్చిన డబ్బంతా కూడా ఈ ప్రజోపయోగ కార్యక్రమాలకే వాడుతా ఉన్నా అని చెప్పడం జరిగిందండి. అలాంటి వ్యక్తి ప్రశాంత్ పాలకుర్తి ఎక్కడ చదువుకున్నాడో అక్కడ మన రాకేష్ రెడ్డి చదువుకున్నాడు. ఒకసారి ఆలోచించండి. రెండో విషయం, శాండిస్క్ అని ఒక ఫేమస్ కంపెనీ. ఆ శాండిస్క్ కంపెనీ చైర్మన్, దాని సీఈఓ ఇవాళ బిట్స్ పిలానీలో చదువుకున్నాడు. అంటే ఈ విధంగా ప్రపంచంలో ఏవైతే గొప్ప గొప్ప కంపెనీలు ఉన్నాయి. స్విగ్గీ అని మీరు చూసినారు, స్విగ్గీ తెలుసా మీకు? జొమాటో, స్విగ్గీ అని వెనక మరి బ్యాగ్ పెట్టుకొని మనకు ఫుడ్ డెలివరీ చేసే సంస్థ స్విగ్గీ. స్విగ్గీ ఫౌండర్స్ ఇద్దరు కూడా బిట్స్ పిలానీ స్టూడెంట్సే. స్విగ్గీ అనే సంస్థ చాలా ఆల్మోస్ట్ $1 మిలియన్ వాల్యుయేషన్ ఉంది దానికి. మూడవది ఫణీంద్ర సమ. ఫణీంద్ర సమ అని మన తెలంగాణలో చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా పనిచేసిండు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. ఫణీంద్ర సమ redbus.in అని ఒక కంపెనీ పెట్టిండు. నేను ఫణీంద్ర సమతో నేను బెంగళూరులో హుబ్లీలో కలిసిన ఫణీంద్ర సమాను. మామూలు పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, నిజామాబాద్ లో పుట్టిండు, బిట్స్ పిలానీలో చదువుకున్నాడు, redbus.in అనే ఒక సంస్థ పెట్టిండు. అది 100 కోట్ల రూపాయల విలువైన కంపెనీ అయిపోయింది. దాన్ని వదిలేసి ఇంకో కంపెనీ పెడుతున్నాడు ఆయన మళ్ళీ. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు చదువుకున్న బిట్స్ పిలానీ నుంచి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి, ఆయన రేపు మన ఎమ్మెల్సీ అయితే గోరి కొత్తపల్లి నుండి కౌకొండ దాకా, కౌకొండ నుండి దుబ్బ్యాల దాకా,
దుబ్బ్యాల నుండి మరి రేగొండ దాకా, జుబ్లీ నగర్ దాకా, ఉల్లిగడ్డ దామెరా, గట్లకాని పడితే, పులుకుర్తి, నీరుకుల్ల, పెద్ద కోడెపాక, చిన్న కోడెపాక, ఆరుపల్లి, మాదారం, నర్సక్కపల్లి, అదేవిధంగా పులిగిళ్ళ, వరికోలు, గ్రామ గ్రామానికి ఒక్కొక్క రాకేష్ రెడ్డి ఉంటాడు బాయ్. ఎప్పుడైనా ఆలోచించినా మనం? అరే క్యూనీస్ లో పొద్దున 8 గంటల నుంచి 9 గంటల వరకు వాణివిని తిట్టడానికి అన్ని వ్యూస్ వచ్చిన, అరే మళ్ళీ ఇట్లా చెప్పిండు, మళ్ళీ అట్లా చెప్పిండు, ఏం చేసిండు, అది చేసిండు, ఊకే అది చూసావు 2 నిమిషాలు సంతోషపడతాం. దాని తర్వాత ఏమవుతుంది? పోలీస్ కేసులు అవుతాయి. అర్థమైందా? మన బిడ్డలు, మన బిడ్డలు ఈ విధంగా గొప్పగా కావాలంటే ఆ బిడ్డల గురించి ఆలోచించే వ్యక్తిని చట్టసభలో కూర్చోబెట్టాలి. ఆయన అక్కడ పోయి క్రిమినల్ ఇంటిమిడేషన్ గురించో, ఎక్స్టార్షన్ గురించో, కిడ్నాపింగ్ గురించో, ఫేక్ వీడియోలు తయారు చేయడం గురించో, మహిళల బొమ్మలు తీసుకొని వాటిని మార్పు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం గురించో మాట్లాడాడు. మీడియా కంపెనీలు పెట్టే విద్యార్థుల గురించి మాట్లాడతాడు. ఒక్కసారి నేను సూసైడ్ చేసుకున్న విద్యార్థుల కుటుంబాల దగ్గరికి పోయిన, నేను నిరుద్యోగుల కుటుంబాల దగ్గరికి, ఎంత బాధ ఉంటుంది. వాళ్ళ సూసైడ్ నోట్స్ చదివితే బాధ అనిపిస్తుంది. నేను ఈ విధంగా కావాలనుకున్నా, ఆ విధంగా కావాలనుకున్నా, కానీ మమ్మీ డాడీ దయచేసి క్షమించండి, నా వల్ల కావడం లేదు. నేను ఎంతమంది దగ్గరికో పోయినా కానీ ఎవరూ నాకు సహాయం చేయలేదు. నాకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలనుంది కానీ నాకు కోచింగ్ డబ్బులు లేవు. నేను కంపెనీ పెట్టాలనుంది కానీ నా ఐడియాను ఎవరు గుర్తించడం లేదు. మీరు చూస్తే నాన్న ఆరోగ్య అనారోగ్యంతో మంచాన పడ్డాడు. అమ్మనేమో నరువురు కొట్టుకుంటా ఏను మామూలుగా మార్కెట్లో పనిచేస్తూ ఉన్నది. నేను నీ బాధ చూడలేనమ్మా అని చెప్పి ఆ బిడ్డలు సూసైడ్ చేసుకున్నారు. నేను పోలీస్ ఆఫీసర్ కాబట్టి నేను అవన్నీ ఆ ఫైల్స్, ఆ సూసైడ్ నోట్స్ చూసిన. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అమరవీరుల శవాలు పోయలేదు. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా శ్రీకాంతచారి, అదేవిధంగా సిరిపురం యాదయ్య, అదేవిధంగా సాయి కుమార్ కెమికల్ ఇంజనీర్, ECH1లో ఒక కెమికల్ ఇంజనీర్ ఉదయం 11 గంటలకు అప్పటిదప్పుడే మరి ఉరేసుకొని చనిపోతే కొన ప్రాణాల్లో ఉన్న బిడ్డను భుజాల మీద వేసుకొని గాంధీ హాస్పిటల్ తీసుకపోతే డాక్టర్లు అయిపోయింది సార్ చనిపోయింది అన్నారు. వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే, కోదాడ నుంచి వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే బాధ అనిపించింది. కూలీలు కానీ ఒక గొప్ప కళ కోసం చనిపోయాడు. సిరిపురం యాదయ్య మొత్తం అంటు పెట్టుకున్నాడు. ఎట్లనే చేసి ఈ పోలీసులను అనుకోవాలని ఊరుకొచ్చిండు. ఎందుకంటే మేము ఆ రోజు, అంటే పోలీస్ అధికారులందరూ కూడా, చెలో అసెంబ్లీ అనే ఒక కార్యక్రమాన్ని పిల్లలకు ఇబ్బంది కావద్దని అడ్డుకున్నారు. నీ పేరేంది బాబా అంటే, సార్ నా పేరు తెలంగాణ అన్నాడు. మీ నాయన ఏం చేస్తాడు? లేరు సార్, మాది తెలంగాణ అన్నాడు. అనాథ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినారు కానీ తెలంగాణ పేరు చెప్పుకుంటూ చనిపోయిన అమరవీరుడు సిరిపురం యాదయ్య, శ్రీకాంతాచార్యులు వీళ్ళందరూ ఏ మొహం పెట్టుకొని, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకొని పట్టభద్రుల దగ్గరికి వస్తున్నది మాకు ఓట్లేమని? విత్ వాట్ ఫేస్ యు ఆర్ కమింగ్ టు పీపుల్ అండ్ సీకింగ్ ఓట్స్? యు హావ్ నో మారల్ రైట్, మై డియర్ కాంగ్రెస్ అండ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. యు హావ్ అబ్సల్యూట్లీ నో మారల్ రైట్. నీకు లేదు ఆ నైతిక హక్కు, లేదు. నిజంగా నీకు ఆ నైతిక హక్కు ఉంటే మొదటి రోజు December 7 నాడు నువ్వు చేసే మొదటి సంతకం పట్టభద్రుల కోసమే అయి ఉండాలి. మరి చేసిండా పట్టభద్రుల కోసం మొదటి సంతకం? పట్టభద్రుల కోసం మొదటి నువ్వు చేసిన, నువ్వు చెప్పిన మొదటి మాటనే పచ్చి అబద్ధం. 9 నాడు రాండి, రుణమాఫీ తీసుకోండి, 2 లక్షల రూపాయలు. వచ్చిందా రుణమాఫీ? వచ్చిందా? 500 రూపాయల బోనస్ వచ్చిందా వారికి? 2500 రూపాయల మహిళలకు భృతి వచ్చిందా? 4000 రూపాయల అత్తకు పింఛన్ వచ్చిందా? 200 యూనిట్ల కరెంట్ ఫ్రీగా వచ్చిందా? విద్యార్థులకు చేయూత్ అనే కార్యక్రమం కింద 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిందా? నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఉదయం నాకు రాత్రి 11 గంటలకు అమెరికా నుంచి ఒక అమ్మాయి కాల్ చేసింది. సార్ నేను అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి మా మమ్మీ డాడీలు ఇద్దరు కూడా హైదరాబాద్లో కూలి పని చేస్తారు. మీరు ఆ రోజు మా ప్రతిభను గుర్తించి, మీ తర్వాత వచ్చిన సెక్రటరీ మరి రుణాలు రాసిన ఒక ఆఫీసర్ మా ప్రతిభను గుర్తించి, ధనవంతుల పిల్లలే కాదు అమెరికాలో పేద రూపాయల పిల్లలు కూడా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ చేయాలని చెప్పేసి సొసైటీలో ఉన్న డబ్బులు తీసుకొచ్చి మాకిచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి మమ్మల్ని విమానం ఎక్కించి ఆ రాష్ట్రానికి పంపిస్తే, నేను 2 సెమిస్టర్లు చేసిన సార్, 3వ సెమిస్టర్ నన్ను రిజిస్ట్రేషన్ చేయనివ్వడం లేదన్నారు. నేనన్నా ఎందుకు రిజిస్ట్రేషన్ చేయనివ్వడం లేదు? ఎందుకు రిజిస్ట్రేషన్ చేయనివ్వడం లేదంటే,
సార్ మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు కాబట్టి, మీకు వీళ్ళకు డబ్బులు పంపించడానికి ఎలాంటి రూలు లేవు కాబట్టి మేము చెయ్యము అని చెప్పి అధికారులు అంటున్నారు. అందుకొరకు అమ్మాయి ఈ రోజు రోడ్డు మీద పడ్డది. కూలీ కుటుంబాల నుంచి కంప్యూటర్ ఇంజనీర్లు కావాలని ఆ రోజు మేబీ స్కీమ్ పెడితే, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే స్కీమ్ లో తన కళ్ళ ముందరనే నాశనం చేస్తున్నాడు. దాని గురించి ప్రశ్నించగలరా ఈ తీర్మానం వల్లన్న ప్రేమేందర్ రెడ్డి ప్రశ్నించగలరా? ఏ పార్టీ వల్ల అయితేనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల చనిపోయిండు. ఒక గొప్ప స్కాలర్ రోహిత్ వేముల ఏం రాసిండు ఆయన, మ్యాన్ హాస్ బీన్ రెడ్యూస్డ్ టు ఎ మియర్ నెంబర్. మనిషి అనేవాడు ఒక లెక్కగా ఒక నెంబర్ గా మారిపోయిండు అన్నారు రోహిత్ వేముల. ఈ నాటి తరంలో ఒక గొప్ప జ్ఞాని, ఒక గొప్ప మేధావి చిన్నతనంలోనే సూసైడ్ చేసుకున్నాడు. ఎవరి వల్ల? ఆనాడు వీసీ అప్పారావు, అదేవిధంగా బండారు దత్తాత్రేయ, బీజేపీ స్మృతి ఇరానీ, వీళ్ళందరూ చేసిన వేధింపుల వల్లనే ఒక గొప్ప స్కాలర్, పేద వర్గాల్లో పుట్టిన స్కాలర్ ఇవాళ శవమైందు. మరి వాళ్ళ గురించి ఆ విధంగా విద్యార్థులు శవాలైన ఒక బీజే శవాలను చేసిన బీజేపీ, దానికి ప్రతినిధి అయిన ప్రేమేందర్ రెడ్డి పట్టభద్రులకు న్యాయం చేయగలడా? చేయగలడా? గట్టిగా చెప్పండి. ధర్మన్న ఏం లంచం చేయలేదా మనల్ని? లేవు మిత్రులారా, ఇది విషయం మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి మీరు ఓటు వేయడానికి పోయిన మీరంతా యువర్ ఆల్ గ్రాడ్యుయేట్స్, మీకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ భవిష్యత్తు మీ కళ్ళ ముందరనే కనిపిస్తుంది, మీరు చూడగలరు. గ్రామాల్లో ఉండే వయోవృద్ధులు వాళ్ళు చూడలేరు, వాళ్ళకు గుర్తు కావాలి, మీకు అవసరం లేదు. మీకు ఒక ఐడియా ఇస్తే మీ ఐడియాను మీరు డెవలప్ చేసుకోగలరు. సో ఆ విధంగా మిత్రులారా, మన భవిష్యత్తు గురించి మనం ఇవ్వబోయే ఓటు, ఇది మన భవిష్యత్తు గురించి, మన ఉద్యోగాల గురించి, మన పిల్లల ఉద్యోగాల గురించి, మన ప్రాంత భవిష్యత్తు గురించి మనం వేసుకునే ఓటే ఇది. తెలంగాణలో రాబోతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్, ఇవాళ ముఖ్యమంత్రి అంటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మన స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది ఆయన? మేము 200,000 గ్రామ వాలంటీర్లను నియమించబోతున్నాం అన్నాడు. 200,000 గ్రామ వాలంటీర్లు, పట్టభద్రుల ఎలక్షన్లు కాబట్టి చెప్తున్నాడు ఆయన. 200,000 గ్రామ వాలంటీర్లను మరి పెట్టబోతున్నాం అన్నాడు. మీరు చూడండి, నేను పోలీస్, నేను టీచర్ల రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా పనిచేసిన కాబట్టి గేమ్ నాకు తెలుసు. 200,000 మంది గ్రామ వాలంటీర్లను పెడుతున్నాం. వాళ్ళ మినిమం క్వాలిఫికేషన్ ఎంత? 10వ తరగతి. ఎట్లా సెలెక్ట్ చేస్తారు వీళ్ళను? తహసీల్దార్ లేకపోతే ఎంపీడీఓ లేకపోతే గ్రామంలో ఉండే ఇంకొక ఆఫీసర్ లే మా మండలంలో ఉండే ఆఫీసర్, ఆయనే దానికి చైర్మన్ అంట. ఆయన ఒక బోర్డు పెట్టుకొని ఆ బోర్డు ద్వారా వీళ్ళందరినీ ఇంటర్వ్యూ పద్ధతిలో సెలెక్ట్ చేస్తాడంట. ఎవరు వస్తారు రేపు సెలెక్ట్ అయ్యేటోళ్ళు? ఎవరు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇందిరమ్మ సైన్యం. ఆ ఇందిరమ్మ సైన్యం వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో వాలంటీర్లు అవుతారు. ఇక దీన్నే ఏమంటున్నాడు, చూడు మేము 200,000 ఉద్యోగాలు ఇచ్చినాము అంటున్నాడు. ఇవ్వబోతున్నావు 200,000 ఉద్యోగాలు అంటున్నాడు. మరి నమ్ముదామా రేవంత్ రెడ్డి గారిని? కానిద్దామా ఈ పని? మరి ఇది ప్రశ్నించగలడా తీర్మానం మల్లన్న? తీర్మానం మల్లన్న ప్రశ్నించగలడా? రాకేష్ రెడ్డి ప్రశ్నించగలడా? బరాబర్ ప్రశ్నిస్తాడు. అందుకొరకే పెద్దలు కేసీఆర్